కరీంనగర్ అభివృద్ధితో పాటు శివారు కాలనీల అభివృద్ధిపై దృష్టి సారించమన్నారు కరీంనగర్ ప్రథమ పౌరులు సునీల్ రావు. ఇందుకోసం గతంలో ఎన్నడూ తీసుకోని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నగరంలో ఉద్రృతంగా కొనసాగిస్తూనే భూగర్భ జలాలు పెరిగే విధంగా ఇంకుడు గుంతల నిర్వహణపై దృష్టి సారించమన్నారు. నగరవాసులకు కోతుల బెడద నుంచి తప్పించేందుకు నిపుణులను రప్పించి కోతులను బంధిస్తున్నామని వాటిని అటవీ శాఖ అధికారులు సూచించిన స్థలంలో విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉద్రృతంగా కొనసాగుతుంది. పట్టణ ప్రగతిలో భాగంగా రోజుకో డివిజన్ లో పర్యటిస్తూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నగర మేయర్ సునీల్ రావు. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా మేయర్ సునీల్ రావు 33వ డివిజన్ లో పర్యటించారు. గతంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇంకుడు గుంతలను రీఛార్జ్ చేసేందుకు వాటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా 7.5 కోట్లతో మరిన్ని ఇంకుడు గుంతలు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇంకుడు గుంత నిర్మించుకుంటే నగరానికి సేవ చేసినట్టేనని ప్రతి ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకునేందుకు ముందుకు రావాలన్నారు. ముందుకొచ్చిన వారిని ప్రోత్సహించేందుకు నగరపాలక సంస్థ తరపున ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. ప్రజలు కోరుతా ఉన్నాను, ఎక్కడ కానీ మీకు స్థలం అనుకూలంగా ఉంటే మీ ఇంట్లో ఏదో ఒక మూలకు ఏదో ఒక సైజు, పెద్ద సైజు కాకపోయినా మీకు స్థలానికి అనుకూలంగా ఉన్నట్టు సైజెస్ కనుక ఇంకుడు గుంత నిర్మించుకున్నట్టయితే మరి వర్షం నీరు వచ్చే విధంగా, అదేవిధంగా మీరు ఇల్లు కడిగిన నీళ్లు కానీ ఇతర నీళ్లు కానీ దానికి వచ్చే విధంగా చేసుకున్నట్టయితే, మీ బోరు దగ్గరగా కనుక ఇంకుడు గుంత నిర్మించుకున్నట్టయితే మీ బోర్ అనేది ఎప్పటికి కూడా ఎండిపోకుండా మీకు నీటి సమస్య లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి కరీంనగర్ చుట్టుపక్కల మీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మరి భూగర్భ జలమట్టం పెరిగి మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతాను, గతంలో నగరపాలక సంస్థలో ఉన్న నిధుల ద్వారా నిర్మించడం మళ్ళీ ఇప్పుడు కూడా 7.5 కోట్లతోటి మరి కరీంనగర నగరంలో మరి వివిధ ప్రభుత్వ శాఖలకు ఉన్న స్థలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టబోతాం. దానికి టెండర్స్ కార్యక్రమం పూర్తయింది. ఇంకా కూడా గృహ యజమానులను కోరుతా ఉన్నాం, మీరు ఇంకుడు గుంత నిర్మించుకుంటే మీరు నగరానికి ఎంతో సేవ చేసినట్టు. అయితే నగరవాసులు ప్రధానంగా మరో ఇబ్బంది కోతుల బెడద. ఏ కోతి ఎటు నుంచి వస్తుందో తెలియదు, కానీ ఒక్కసారిగా ఇంట్లోకి దూరి రచ్చ రచ్చ చేస్తుంది. అదే కోతుల గుంపు అయితే అమ్మో ఇంకేమైనా ఉందా, అలాంటి కోతుల బారి నుంచి కాపాడాలంటూ చాలాసార్లు నగరపాలక సంస్థకు విజ్ఞప్తులు ఫిర్యాదులు చేశారు. అయితే కోతుల బెడదతో నగరవాసులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కోతుల బెడదను నివారించేందుకు 10 లక్షలు కేటాయించారు. నిపుణులను రప్పించి కోతులను బంధిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ 33వ డివిజన్ భగత్ నగర్లో కోతులను పట్టివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 150 కోతులను బోన్లో బంధించి అడవి తరలిస్తున్నారు. కరీంనగర్ వాసులకు కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మేయర్ సునీల్ రావు. బంధించిన కోతులకు మంచి ఆహారాన్ని అందించి అటవీ శాఖ అధికారులు సూచించిన స్థలంలో విడిచిపెడుతున్నామన్నారు. నగరంలో గత కొంతకాలంగా మరి కోతుల బెడదతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మరి నగరపాలక సంస్థ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలవర్గ సమావేశంలో మీరు కోతులు పట్టించేందుకు నిర్ణయం తీసుకొని దాదాపు 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించి చేసుకొని కోతులు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కోతులు పట్టే ఒక నిపుణులను తీసుకొచ్చి మరి ఎక్కడెక్కడైతే కోతుల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆ ప్రాంతంలో మరి కోతులు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి 12వ డివిజన్లో 33వ డివిజన్లో మరి ఇతర ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 150 కోతులను కూడా ఇప్పుడు ఈరోజు పట్టడం జరిగింది. వాటిని పరిశీలించడం, వాటిని కూడా పట్టిన కోతులకు కూడా మంచి ఆహారం అందిస్తూ మరి వాటిని డిఎఫ్ఓ గారి సహకారంతో మా కమిషనర్ గారి యొక్క సూచనల మేరకు మరి డిఎఫ్ఓ గారు ఎక్కడైతే ఆదేశిస్తారో ఫారెస్ట్ అటవీ అధికారులు ఎక్కడైతే వదిలిపెట్టమని చెప్తే అక్కడ వదిలిపెట్టడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. కోతులను మరి అక్కడ మంచి వారికి ఫుడ్ లభించే విధంగా మరి చెట్టు చేమలు ఉండే విధంగా ఉన్న ప్రాంతంలో వదిలిపెట్టే నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి మరి తప్పకుండా కూడా ఈ కోతులను ఇంకా కన్వాలి. చాలా చోట్ల ఈ సమస్య ఉంది, ఆ సమస్య అన్నింటి తీర్చేందుకు కూడా ఎక్కడ కోతుల సమస్య వచ్చినా కూడా అక్కడ మరి గౌరవ కార్పొరేటర్స్ ద్వారా ప్రజల ద్వారా వినతులు వస్తే. అనంతరం మేయర్ సునీల్ రావు 26వ డివిజన్ లో పర్యటించారు. ఇక్కడ 49 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి 13 లక్షల రూపాయలతో చేపట్టనున్న మంచి పైప్ లైన్ పనులకు మొత్తం 62 పనులకు శంకుస్థాపన చేశారు. 26వ డివిజన్ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరం నిలిచిందన్నారు మేయర్ సునీల్ రావు. ఇక్కడ రోడ్లపై డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు ఉండడంతో
రోడ్లు కుచించుకుపై ఇరుకుగా మారాయని ఇప్పుడు డ్రైనేజీలను మూసివేయడంతో పాటు విద్యుత్ స్తంభాలను వెనక్కి జరిపితే రోడ్లు విశాలంగా మారి డివిజన్ అందంగా కనిపిస్తుందన్నారు ఇప్పటికే డివిజన్లో ప్రధాన రహదారులు పూర్తయినప్పటికీ అంతర్గత రహదారుల పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు 26వ డివిజన్ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు సి రోడ్ మరియు డ్రైనేజ్ అదే కాకుండా 13 లక్షల తోటి వాటర్ సప్లై పైపులను దాదాపు 59 లక్షల రూపాయల తోటి పనులు ప్రారంభించడం జరిగింది మరి చాలా వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా మరి గత కొంత కాలంగా ఉన్న ప్రాంతాన్ని మరి కార్పొరేటర్ గారి యొక్క ప్రత్యేక చొరవ తోటి చాలా నిధులు కూడా కేటాయింపు చేసి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంకా రాబోయే 5-6 మాసాల లోపల కూడా ఇంకా ఉన్నటువంటి మిగిలిపోయిన రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి ఇంకా కూడా మెరుగుపరిచి ఈ ప్రాంతంలో సమస్యలను లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఇరుకు వీధులు ఉన్నాయి మరి దీనిలో డ్రైనేజ్ ఒకవైపు కరెంటు పోల్ ఒకవైపు దీనివల్ల ఇంకా రోడ్ కుంచించుకుపోయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ డ్రైనేజ్ కంప్లీట్గా క్లోజ్ చేసేసి మరి ఎస్డబ్ల్యూజీ డ్రైనేజ్ పైపులు వేసేసి క్లోజ్ చేసి వాల్ టు వాల్ సీసీ రోడ్ వేసుకున్నట్టయితే ప్రజల రాకపోకలకు బాగా ఉండడంతో పాటు మరి నీట్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా సంతోషపడే విషయం ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి గాంధీ రోడ్ వరకు గాంధీ రోడ్ నుంచి ఈ ప్రాంతం అంతా కూడా చాలా కాలంగా నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రాంతమే